Hi everyone, once again welcome back to our YouTube channel. Now we are going to discuss about blueprint physics paper according to AP government. Ikkada endante manam first year physics lo top most important questions chapter wise and chapter wise weightage marks manamu ఐపీలో 60 మార్క్స్ ఎలా గెయిన్ చేసుకోవాలో ఒకసారి వినండి. మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తాం ఏ టాపిక్లో ఏవి ఇంపార్టెంట్ క్వశ్చన్స్, ఏవి వేటికి మనం ఫస్ట్ ప్రియారిటీ ఇవ్వాలి, ఫస్ట్ ప్రియారిటీ దేనికి ఇవ్వాలి, సెకండ్ ప్రియారిటీ దేనికి ఇవ్వాలి, అదేవిధంగా థర్డ్ ప్రియారిటీ దేనికి ఇవ్వాలి, ఏ చాప్టర్ ఎక్కువగా చదివితే మనకు మంచి మార్క్స్ గెయిన్ అవుతాయి, చాప్టర్ వైజ్గా ఒకసారి డిస్కస్ చేద్దాం. మీకు వీలైతే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. నేను చెప్పేది ఏంటంటే ఆల్రెడీ షార్ట్ ఆన్సర్స్, వెరీ షార్ట్ ఆన్సర్స్ ఆల్రెడీ అప్లోడెడ్ ఇన్ యూట్యూబ్. మీరు ప్లేలిస్ట్ ఓపెన్ చేసినట్టయితే మీకు టాప్ మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అని చాప్టర్ వైజ్గా పెట్టినా, మీకు వీలైతే ఓపెన్ చేసి చూడండి. ఎందుకంటే మళ్ళీ ఒకసారి నేను ఇక్కడ చాప్టర్ వైజ్గా మార్క్స్ చెప్తూ అందులో టాప్ మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ మళ్ళీ ఒకసారి చెప్తా, వినండి. ఓకే, స్కిప్ చేయకుండా వినండి స్టూడెంట్స్, ఎందుకంటే మీకు 60 మార్క్స్ ఈజీగా గెయిన్ చేసుకోవచ్చు. ఓకే, మనకు ఫస్ట్ ఇయర్ చూసినట్టయితే టాపిక్స్ 14 టాపిక్స్ ఉన్నాయి. ఆ 14 టాపిక్స్లో మనకు 76కి క్వశ్చన్ పేపర్ తయారు చేయడం జరుగుతుంది. అప్పుడు మనకు కావాల్సిన 60 మార్క్స్, పాస్ మార్క్ ఓన్లీ ఫర్ 21 మార్క్స్. ఏ చాప్టర్లో మనకు వెరీ షార్ట్ ఆన్సర్స్ ఎక్కువ ఉన్నాయి ఒకసారి చూద్దాం. అదేవిధంగా మీరు మోస్ట్లీ వెరీ షార్ట్ ఆన్సర్స్ పైన కాన్సన్ట్రేట్ చేయండి 60 మార్క్స్ కావాలి అంటే. ఎందుకంటే వెరీ షార్ట్ ఆన్సర్స్లో ఏ ఒక్క క్వశ్చన్ కూడా మిస్ అయినట్టయితే మనకి 60 మార్క్స్ వచ్చే అవకాశాలు లేవు, ఛాయిస్ ఉండవు. కాబట్టి వెరీ షార్ట్ ఆన్సర్స్ని చాలా జాగ్రత్తగా చదవండి. ఒకసారి చూద్దాం మనం చాప్టర్ వైజ్ వెయిటేజ్ మార్క్స్. ఓకే, నౌ స్టార్ట్ చేద్దాం. ఇక్కడ ఏపీ బ్లూ ప్రింట్ జూనియర్ ఫిజిక్స్ ఇయర్ ఫస్ట్ టాపిక్ ఫిజికల్ వరల్డ్. ఇయర్ ఫస్ట్ టాపిక్ ఇయర్ ఫిజికల్ వరల్డ్. ఓకే, ఫస్ట్ టాపిక్ వచ్చేసి మనకి ఫిజికల్ వరల్డ్. ఈ టాపిక్ నుంచి మనకి 2 మార్క్స్ మాత్రమే వస్తాయి. ఈ టాపిక్స్ నుంచి మనకి ఓన్లీ ఫర్ 2 మార్క్స్. ఈ 2 మార్క్స్ కూడా మనకి ఏంటంటే అందులో చూసినట్టయితే సారీ చంద్రశేఖర్ లిమిట్, సివి రమన్ అండ్ వాట్ ఈజ్ ఫిజిక్స్, వాట్ ఆర్ ఫండమెంటల్ ఫోర్సెస్ ఇన్ ద నేచర్, ఈ 4 క్వశ్చన్స్ నుంచే రిపీట్ క్వశ్చన్స్ అవుతూ ఉంటాయి. అందులో ఒక 5 క్వశ్చన్స్ మాత్రమే ఉంటాయి, ఆ 5 క్వశ్చన్స్ కంప్లీట్ చేద్దామంటే. ఓకే, ఫిజికల్ వరల్డ్ నుంచి మనకు ఓన్లీ 1-2 మార్కులు మాత్రమే వస్తాయి. సెకండ్ టాపిక్ వచ్చేసి మనకి యూనిట్స్ అండ్ మెజర్మెంట్స్, యూనిట్స్ అండ్ ఇయర్ మెజర్మెంట్స్. ఈ టాపిక్ నుంచి కూడా మనకి ఓన్లీ ఫర్ 2 మార్క్స్ వస్తాయి. ఈ 2 మార్క్ క్వశ్చన్ చూసినట్టయితే మనకి వెరీ షార్ట్ ఆన్సర్స్లో హౌ కెన్ సిస్టమేటిక్ ఎర్రర్ బి మినిమైజ్డ్ ఆర్ ఎలిమినేటెడ్. ఇది రిపీటెడ్ క్వశ్చన్స్ టాప్ మోస్ట్ క్వశ్చన్లో. డిస్టింగ్విష్ బిట్వీన్ ఫండమెంటల్ యూనిట్స్ అండ్ డిరైవ్ యూనిట్స్. అదేవిధంగా టాప్ మోస్ట్ క్వశ్చన్లో ఇంకొక క్వశ్చన్ ఏంటంటే డిస్టింగ్విష్ బిట్వీన్ అక్యూరెన్సీ అండ్ ప్రెసిషన్. ఈ 3 క్వశ్చన్స్ ఇయర్ టాప్ మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఇన్ సెకండ్ టాపిక్. ఇందులో ఒక 1-6 క్వశ్చన్స్ చదవండి పర్ఫెక్ట్గా. ఈ ఇప్పుడు చదివిన క్వశ్చన్స్ మాత్రం మనకి రిపీటెడ్ క్వశ్చన్స్. ఓకే, సెకండ్ టాపిక్లో మనకి ఓన్లీ ఫర్ 2 మార్క్స్. థర్డ్ టాపిక్ మోషన్ ఇన్ ఏ ప్లేన్. ఇయర్ మోషన్ ఇన్ ఏ ప్లేన్ మోషన్ ఇన్ ఏ ప్లేన్ సారీ మోషన్ ఇన్ ఏ స్ట్రేట్ లైన్ సారీ మోషన్ ఇన్ ఏ స్ట్రేట్ లైన్. ఈ మోషన్ ఇన్ ఏ స్ట్రేట్ లైన్ వేటేజ్ మార్క్స్ మనకి 4 మార్క్స్, వేటేజ్ మార్క్స్ ఓన్లీ 4 మార్క్స్. ఈ 4 మార్క్స్ కూడా నేను ఆల్రెడీ అందులో పెట్టేసిన ప్రాబ్లమ్స్ ఉంటే చదివితే టైం ఎక్కువ తీసుకుంటుంది, మీకు వీలైతే చూడండి. ఈ ఇందులో ఓన్లీ ప్రాబ్లమ్స్ ఎక్కువగా వస్తూ ఉంటాయి, ప్రాబ్లమ్స్ చూడండి. అదేవిధంగా ఎస్ఈక్వల్ టు యూటీ ప్లస్ ఆపిటీ స్కేర్ ఫ్రమ్ గ్రాఫికల్ మెథడ్ జనరల్ కడతా క్వశ్చన్, ఆ క్వశ్చన్ కూడా చూడండి. ఓకే, మోషన్ ఇన్ ఏ స్ట్రేట్ లైన్ మనకి 4 మార్క్స్ ఓన్లీ ఫర్ 4 మార్క్స్. ఫోర్త్ టాపిక్ మోషన్ ఇన్ ఏ ప్లేన్. ఈ మోషన్ ఇన్ ఏ ప్లేన్ మనకి వేటేజ్ మార్క్ తీసుకున్నట్టయితే 2+4 మార్క్స్, దట్ ఈస్ ఈక్వల్ టు 6 మార్క్స్ వస్తే మనకు మోషన్ ఇన్ ఏ ప్లేన్లో 6 మార్క్స్. ఈ మోషన్ ఇన్ ఏ ప్లేన్లో 6 మార్క్స్ టాపిక్లో తీసినట్టయితే ఇంపార్టెంట్ క్వశ్చన్స్ మనకి వెరీ షార్ట్ ఆన్సర్లో తీసినట్టయితే మనకి ఒక 4 క్వశ్చన్స్, ఒక 10 క్వశ్చన్స్ ఉంటాయి. అందులో రిపీట్ క్వశ్చన్స్ మనకి చూసినట్టయితే మనకి ద వర్టికల్ కాంపోనెంట్ ఆఫ్ ఏ వెక్టర్ ఈజ్ ఈక్వల్ టు ద ఇట్స్ ఆర్జెంటల్ కాంపోనెంట్. ఇది ఫస్ట్ క్వశ్చన్ పెట్టే టీటా ఈజ్ ఈక్వల్ 45 డిగ్రీస్ ఉంటుంది. అదేవిధంగా ఫోర్త్ క్వశ్చన్ కూడా ఉంటుంది, టీటా ఈజ్ ఈక్వల్ 45 డిగ్రీస్, అది కూడా చూడండి. అదేవిధంగా కొన్ని ప్రాబ్లమ్స్ కూడా ఉన్నాయి, ఇవన్నీ యూట్యూబ్లో అప్లోడ్ చేసిన, సో వీలైతే మీకు చూడండి. ఇవి మనకి వెరీ షార్ట్ ఆన్సర్స్లో 6 మార్క్స్. షార్ట్ ఆన్సర్స్ చూసినట్టయితే మనకి పారలగ్రామ్లా ఉంటుంది,
టాప్ మోస్ట్లో. అదేవిధంగా ద ట్రాజెక్టరీ ఆఫ్ ఏ అండ్ ప్రొజెక్టైల్ ఈజ్ ఏ ప్యారాబోలా ఉంటుంది. థర్డ్ క్వశ్చన్ వచ్చేసి ఇంకో ఇంపార్టెంట్, ద మ్యాక్సిమమ్ హైట్ అండ్ రేంజ్. దీస్ త్రీ క్వశ్చన్స్ వెరీ టాప్ మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఇన్ ఫోర్త్ టాపిక్. ఓకే, ఈ క్వశ్చన్స్ చదివిన తర్వాత అందులోనే మనకి కొన్ని ప్రాబ్లమ్స్ కూడా ఉంటాయి, ఆ ప్రాబ్లమ్స్ కూడా చూడండి. అదేవిధంగా చూసినట్టయితే ఒక రిపీట్గా వచ్చిన క్వశ్చన్ అందులో మాడ్ ఆఫ్ ఏ ప్లస్ బి ఈజ్ ఈక్వల్ టు మాడ్ ఆఫ్ ఏ మైనస్ ఈజీ దెన్ ద ప్రో ద యాంగిల్ బిట్వీన్ ఏ అండ్ బి 90 degrees అని చూస్తూ ఉంటాడు. ఈ క్వశ్చన్ కూడా మనకు జనరల్ క్వశ్చన్ అవుతుంది, చూడండి. ఓకే, మనకు ఈ ఫోర్త్ టాపిక్ నుంచి మనకి జస్ట్ 6 marks. ఫిఫ్త్ టాపిక్, ఇక ఫిఫ్త్ టాపిక్ వచ్చేసి మనకి లాస్ ఆఫ్ మోషన్. లాస్ ఆఫ్ మోషన్, ఈ లాస్ ఆఫ్ మోషన్ కూడా మనకి 6 marks, 2 + 4. వెరీ షార్ట్ ఆన్సర్స్, 1 question వస్తుంది. అదేవిధంగా షార్ట్ ఆన్సర్స్ 1 question. సో టోటల్ మార్క్స్ ఇయర్ మనకు 6, టోటల్ మార్క్స్ ఇయర్ 6 marks. ఇందులో కూడా మనకి ఇంపార్టెంట్ క్వశ్చన్ తీసుకున్నట్టయితే వెరీ షార్ట్ ఆన్సర్ కొద్దిగా ఎక్కువ చదవండి, ఎక్కువ ఒక 10-15 questions ఉంటున్నాయి, అలా అవన్నీ చదవండి. షార్ట్ ఆన్సర్స్ చూసినట్టయితే మనకు రిపీట్గా వచ్చే క్వశ్చన్స్ ఇక్కడ. ఓకే, షార్ట్ ఆన్సర్స్లో మన క్వశ్చన్స్ ఏంటంటే మనకి మెన్షన్ ద మెథడ్స్ టు డిక్రీజ్ ద ఫ్రిక్షన్. మెన్షన్ ద మెథడ్స్ టు డిక్రీజ్ ద ఫ్రిక్షన్, ఇది టాప్ మోస్ట్ 1 ప్రియారిటీ ఇవ్వాల్సిన క్వశ్చన్ ఈ టాపిక్లో. అదేవిధంగా ఇందులోనే ఎక్స్ప్లెయిన్ ద అడ్వాంటేజెస్ అండ్ డిస్అడ్వాంటేజెస్, సెకండ్ ప్రియారిటీ ఇవ్వాల్సిన క్వశ్చన్. థర్డ్ వన్ చూసినట్టయితే మనకు ఇంకోటి ఎక్స్ప్లెయిన్ ద టర్మ్స్ లిమిటింగ్ ఫ్రిక్షన్, డైనమిక్ ఫ్రిక్షన్ అండ్ రూలింగ్ ఫ్రిక్షన్. దీస్ త్రీ ఆర్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్. అండ్ ఇంకోటి దట్ వన్ డిలేటెడ్ అయింది ఒక క్వశ్చన్ ఏంటంటే మనకి ల్యాండ్ రోలర్ ఉంటుంది, అది కూడా తీసేయడం జరిగింది. సో ఇంకా రిమైనింగ్ క్వశ్చన్స్ కూడా ఇందులో చూసినట్టయితే ఉన్నాయి, చూడండి. ఇవి మనకి టాప్ మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఫోర్త్ ఫిఫ్త్ టాపిక్ లాస్ ఆఫ్ మోషన్. ఓకే, నెక్స్ట్ సిక్స్త్ టాపిక్. ఈ సిక్స్త్ టాపిక్ నుంచి చూసినట్టయితే వర్క్ పవర్ అండ్ ఎనర్జీ, ఇది లాంగ్ ఆన్సర్. ఈ మనకి ఇది లాంగ్ ఆన్సర్ వస్తుంది. ఇలా ఈ లాంగ్ ఆన్సర్లో 3 questions ఉంటాయి, 3 perfect అవ్వండి. వర్క్ ఎనర్జీ థీరం, ద ఫ్రీలీ ఫాలింగ్ బాడీ ఇన్ కేస్ ఆఫ్ ద ఫ్రీ ప్రూఫ్ ద ఇన్ కేస్ ఆఫ్ లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ ఎనర్జీ ఒక ఉంటుంది. తర్వాత అదేవిధంగా వాట్ ఈస్ ద వాట్ ఆర్ కొలిజన్స్, విచ్ టైప్ ఆఫ్ కొలిజన్స్, 1-dimensional కొలిజన్స్ చూపించుకుంటుండే. ఈ క్వశ్చన్ కూడా మనకు అలా 3 long answers పర్ఫెక్ట్గా చదవండి, ఆ 3లో ఒక క్వశ్చన్ మనకు రావడం జరుగుతుంది. మీరు 2 perfect చదివినట్టయితే టాపిక్స్ 6th and 8th టాపిక్ కంప్లీట్గా మీరు లాంగ్ ఆన్సర్స్ అటెంప్ట్ చేయగలుగుతారు. ఓకే, ఇందులో 3 questions పర్ఫెక్ట్ చదవండి. నెక్స్ట్ 7th, 7th సిస్టమ్ ఆఫ్ పార్టికల్స్, సిస్టమ్ ఆఫ్ పార్టికల్స్ అండ్ రొటేషనల్ మోషన్. సిస్టమ్ ఆఫ్ పార్టికల్ రొటేషన్ మోషన్ తీసుకున్నట్టయితే మనకి 8 marks ఇయర్, 2 + 2 + 4. మనకి ఈ టాపిక్ నుంచి మనకి 8 marks వస్తాయి, ఈ టాపిక్ నుంచి మనకి 8 marks వస్తాయి. ఇందులో ఒకటి థీరీ ఉంటుంది, ఇంకొకటి వెరీ షార్ట్ ఆన్సర్లో, ఇంకో వెరీ షార్ట్ ఆన్సర్లో ప్రాబ్లమ్ ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా షార్ట్ ఆన్సర్స్లో రెగ్యులర్గా వచ్చేది ద డిస్టింగ్విష్ బిట్వీన్ సెంటర్ ఆఫ్ మాస్ అండ్ సెంటర్ ఆఫ్ గ్రావిటీస్ ఉంటూ. అదేవిధంగా చూసినట్టయితే మనకి ఇందులో ఇంకో క్వశ్చన్ డిరైవ్ యాంగులర్ వెలాసిటీ, డిరైవ్ వి ఈజ్ ఈక్వల్ టు ఆర్ ఒమేగా. ఈ 2 questions మనకు రిపీట్గా ఆ క్వశ్చన్ పేపర్లో క్వశ్చన్స్ కనిపిస్తూ ఉంటాయి. వీటితో పాటు కొన్ని ఉన్నాయి, చదివే టైం పడుతుంది కాబట్టి చూడండి. ఓకే, ఇందులో మనకి సిస్టమ్ పార్టికల్స్ అండ్ రొటేషనల్ మోషన్, 2 very short answers, 1 short answer. ఓకే, 8th one, ఈ 8th టాపిక్ తీసుకున్నట్టయితే మనకి ఆసిలేషన్స్. ఈ ఆసిలేషన్స్లో తీసుకున్న లాంగ్ ఆన్సర్, ఈ టాపిక్ నుంచి కూడా మనకు ఒక లాంగ్ ఆన్సర్ వస్తుంది. ఈ లాంగ్ ఆన్సర్ ఒక 2 questions మాత్రమే చదవండి. సింపుల్ హార్మోనిక్ మోషన్ అండ్ సింపుల్ పెండులం, ఈ టైం పీరియడ్ ఆఫ్ ద సింపుల్ పెండులం. ఈ 2 questions నుంచి 100% ఒక క్వశ్చన్ ఇవ్వడం జరుగుతుంది, మ్యాక్సిమం ఇస్తాడు. ఓకే, అంటే ఇప్పుడు 6th topic నుంచి అండ్ 8th topic నుంచి ఇందులో 3 ఇందులో ఒక 2 questions చదివితే మనకు 13th topicలో ఒక క్వశ్చన్ వస్తుంది, లాంగ్ ఆన్సర్ చదవాల్సిన అవసరం ఉండదు. ఓకే, ఇది మనకు ఆసిలేషన్లో 8 marks వేటేజ్ మార్క్స్. అదేవిధంగా 9th topic తీసుకున్నట్టయితే మనకి 9th, ఈ 9th topic నుంచి మనకి గ్రావిటేషన్, ఇది గ్రావిటేషన్. ఈ గ్రావిటేషన్లో మనకు వేటేజ్ మార్క్స్ ఓన్లీ ఫర్ 4 marks. ఓకే, ఈ టాపిక్స్ నుంచి 3 questions ఇంపార్టెంట్ రిపీటెడ్ క్వశ్చన్స్. వాట్ ఈస్ ద ఎస్కేప్ వెలాసిటీ, ఆర్బిటల్ వెలాసిటీ అండ్ వాట్ ఈస్ ద జియో స్టేషనరీ శాటిలైట్, ద యూజెస్ ఆఫ్ ద జియో స్టేషనరీ శాటిలైట్. ఈ 3 questions మనకి రిపీటెడ్ క్వశ్చన్స్ ఇన్ ఐపీ, టీఎస్ అండ్ ఏపీ. టీఎస్ వాళ్ళు కూడా ఇవి రిపీటెడ్ క్వశ్చన్స్ ఉంటాయి. ఓకే, ఇది వాట్ ఈస్ ఎస్కేప్ వెలాసిటీ, అప్టెయిన్ అండ్ ఎక్స్ప్రెషన్ ఫర్ ఇట్ ఉంటుంది, ఆర్బిటల్ వెలాసిటీ ఉంటుంది, అదేవిధంగా జియో స్టేషనరీ షాట్. ఈ 3 questions పర్ఫెక్ట్గా ఉండి, ఈ 3 questions చదివిన తర్వాత రిమైనింగ్ క్వశ్చన్స్ కూడా ఉంటున్నాయి, అవి మీలైతే మీకు చూడండి. ఓకే, మన గ్రావిటేషన్లో 4 marks. 10th తీసినట్టయితే మనకు 10th topic చూసుకున్నట్టయితే మనకి 10th ద సిస్టమ్ ఆఫ్ పార్టికల్స్, సారీ మెకానికల్ ప్రాపర్టీస్ ఆఫ్ సాలిడ్స్ ఇయర్, మెకానికల్ ప్రాపర్టీస్ ఆఫ్ సాలిడ్స్లో ఇందులో కూడా మనకు ఓన్లీ 4 marks వెయిటేజ్ మార్క్స్, 4 marks. ఓకే, ఈ 4 marks కూడా మనకి రిపీట్ క్వశ్చన్స్ ఒక వైర్ది ఉంటుంది. అది ఆ వైర్ క్వశ్చన్ ఏంటంటే మనకి
డిస్క్రైబ్ ద బిహేవియర్ ఆఫ్ ఏ వైర్ అండర్ గ్రాడ్యువల్ ఇంక్రీజింగ్ ఏ లోడ్. ఈ క్వశ్చన్ మనకు రిపీటెడ్ క్వశ్చన్స్, కంపల్సరీ టాపిక్లు ఈ క్వశ్చన్ మాత్రమే చదవండి. ఈ క్వశ్చన్ చదివిన తర్వాత రిమైనింగ్ క్వశ్చన్స్ కూడా ఉంటున్నాయి. అదేవిధంగా డిఫైన్ యంగ్స్ మాడ్యులస్, బల్క్ మాడ్యులస్ అండ్ షేరింగ్ మాడ్యులస్ అండ్ స్ట్రెయిన్ ఎనర్జీ సంథింగ్ ఉంటున్నాయి. సరే, ఈ క్వశ్చన్స్ నుంచి మనకి ఈ టాపిక్స్లో వైర్ది మాత్రం కంపల్సరీ ఉన్నది. ప్రతి పేపర్లో మాత్రం మనకు బిహేవియర్ ఆఫ్ ద వైర్ ఉంటుంది అండర్ గ్రావిజల్ ఇంక్రీజింగ్ లోడ్. ఓకే, మనకు మెకానికల్ ప్రాపర్టీస్ ఆఫ్ సాలిడ్స్లో 10th టాపిక్ ఇయర్ 4 మార్క్స్. 11th టాపిక్ వచ్చేసి మనకి మెకానికల్ ప్రాపర్టీస్ ఆఫ్ ఫ్లూయిడ్స్, మెకానికల్ ప్రాపర్టీస్ ఆఫ్ ఇయర్ ఫ్లూయిడ్స్. ఈ టాపిక్స్ మనకు వేటిచి రెండు వెరీ షార్ట్ ఆన్సర్స్ వస్తాయి. అంటే రెండు వెరీ షార్ట్ 4 మార్క్స్ వేటేజ్ మార్క్స్ ఇయర్. 11th టాపిక్ నుంచి మనకి వేటేజ్ మార్క్స్ ఇయర్ 4 మార్క్స్. ఆ రెండు క్వశ్చన్స్ కూడా మనకి వెరీ షార్ట్ ఆన్సర్స్లో ఉంటున్నాయి. కాబట్టి ఈ వెరీ షార్ట్ ఆన్సర్లో మనకి ఫ్లూయిడ్స్లో ఒక ప్రాబ్లం ఇచ్చే అవకాశాలు ఉంటాయి. ఒకటి థియరటికల్గా ఉంటుంది. దానిలో చూసినట్టయితే బబుల్ పైన ఇస్తాడు, ద యాక్సిస్ ప్రెజర్ అడుగుతాడు, బబుల్ పైన లేదా రెయిన్ డ్రాప్, లిక్విడ్ డ్రాపు, వాటర్ బబుల్ ఇన్ వాటర్, ఈ దీనిపైన ప్రాబ్లమ్స్ అనేది క్వశ్చన్స్ ఇచ్చే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. మాగ్నస్ ఎఫెక్ట్, తర్వాత విస్కాసిటీ, యూనిట్స్ ఆఫ్ ద విస్కాసిటీ సంథింగ్ ఉంటున్నాయి. అంటే ఈ టాపిక్స్ కంప్లీట్గా మీ వెరీ షార్ట్ ఆన్సర్స్ అన్ని చదవండి. ఎందుకంటే వెరీ షార్ట్ ఆన్సర్స్ కంపల్సరీ రాసినే, వెరీ షార్ట్ ఆన్సర్స్ ఎవరైతే కంప్లీట్గా పర్ఫెక్ట్ రాస్తారో వాళ్ళకి మాత్రమే 60 మార్క్స్ వస్తాయి. సో ఇక్కడ మనకు మెకానికల్ ప్రాపర్టీస్ ఆఫ్ ఫ్లూయిడ్స్లో 2+2 4 మార్క్స్. ఓకే, కంప్లీట్ చదవండి. ఇలా ప్రాబ్లం ఒకటేమో థియరటికల్ ఇష్యూ, ఇంకోటి మ్యాక్సిమం ప్రాబ్లం ఇచ్చే అవకాశాలు ఉంటాయి. అది హైట్ కానీ సర్ఫేస్ టెన్షన్ కానీ సంథింగ్ ఏదైనా ఒకటి దాని మీద ఇచ్చే అవకాశం ఉంటుంది. 12th టాపిక్ ఇయర్, 12th టాపిక్ వచ్చేసి మనకి మెకానికల్ ప్రాపర్టీస్ ఆఫ్ ఇయర్ మ్యాటర్, మెకానికల్ ప్రాపర్టీస్ ఆఫ్ మ్యాటర్. ఈ మెకానికల్ ప్రాపర్టీస్ ఆఫ్ మ్యాటర్లో వేటేజ్ మార్క్స్ మనకి 8 ఉంటుంది. 8 2+2+4 అంటే 8 మార్క్స్. ఎన్ని మార్క్స్ ఉన్నది ఈ టాపిక్ నుంచి మనకి? 8 మార్క్స్. ఓకే, ఇందులో మనకి ఎందుకంటే కంపల్సరీ ఈ టాపిక్ కూడా కంప్లీట్ చదవండి. షార్ట్ ఆన్సర్స్, వెరీ షార్ట్ ఆన్సర్స్ కంప్లీట్ చదవండి, కంప్లీట్ చదవండి. ఎందుకంటే మనకి వెరీ షార్ట్ ఆన్సర్స్ ఈ టాపిక్ నుంచి ఉన్నాయి. కాబట్టి మనకి 60 మార్క్స్ కావాలంటే కంపల్సరీ టాపిక్లో షార్ట్ ఆన్సర్స్, వెరీ షార్ట్ ఆన్సర్స్ కంప్లీట్ చదవాల్సింది. ఎందుకంటే రెండు వెరీ షార్ట్ ఆన్సర్స్ క్వశ్చన్స్ ఇవ్వడం జరుగుతుంది. అయితే మెకానికల్ ప్రాపర్టీస్ ఆఫ్ మ్యాటర్, ఓకే, మెకానికల్ ప్రాపర్టీస్ ఆఫ్ మ్యాటర్ వేటేజ్ మార్క్స్ 2 వెరీ షార్ట్ ఆన్సర్స్, 1 షార్ట్ ఆన్సర్స్. టోటల్ మార్క్స్ 8 వేటేజ్ మార్క్స్. నెక్స్ట్ 13th థర్మోడైనమిక్స్, 13th టాపిక్ వచ్చేసి మనకి థర్మోడైనమిక్స్. ఈ థర్మోడైనమిక్స్ ఓన్లీ ఫర్ లాంగ్ ఆన్సర్ రావడం జరుగుతుంది. ఇది ఈ టాపిక్స్ మనకి వేటేజ్ మార్క్స్ 8 మార్క్స్. సో ఈ టాపిక్స్లో మనకి 8 మార్క్స్ వచ్చేబట్టి ఆ లాంగ్ ఆన్సర్ 3 ఉంటున్నాయి. ఒక 2 ఇంపార్టెంట్ క్వశ్చన్స్. ఫస్ట్ ప్రియారిటీ ఇవ్వాల్సిన క్వశ్చన్ ఏంటంటే కార్నాట్ ఇంజన్. ఈ కార్నాట్ ఇంజన్ చదివిన తర్వాత మీకు రిఫ్రిజిరేటర్ చదవండి. రిఫ్రిజిరేటర్ చాలా ఈజీగా ఉంటుంది. సింకు సంథింగ్ ఉంటాయి, ఒక 3 ఉంటాయి, వర్కింగ్ సబ్స్టెన్స్ సంథింగ్ ఉంటాయి. ఇవన్నీ ఏంటంటే ఆ రెండు క్వశ్చన్స్ పర్ఫెక్ట్ చదవండి. కార్నాట్ ఇంజన్ చదవండి, కార్నాట్ ఇంజన్ చదివిన తర్వాత మీరు రిఫ్రిజిరేటర్ చదవండి. ఓకే, ఈ టాపిక్స్లో రెండు లాంగ్ ఆన్సర్స్ కంప్లీట్ చదవండి. ఓకే, ఈ టాపిక్స్ థర్మోడైనమిక్స్ మనకి లాంగ్ 8 మార్క్స్ వేటేజ్ మార్క్స్. ఆ వేటేజ్ మార్క్స్ కూడా మనకి లాంగ్ ఆన్సర్ రూపంలో ఇవ్వడం జరుగుతుంది. లాస్ట్ టాపిక్ వచ్చేసి మనకి థర్మల్ కెనటిక్ థియరీ ఆఫ్ గ్యాసెస్, కెనటిక్ థియరీ ఆఫ్ ఎయిర్, కెనటిక్ థియరీ ఆఫ్ గ్యాసెస్. కెనటిక్ థియరీ ఆఫ్ గ్యాసెస్లో మనకి 2+2 4 మార్క్స్. ఈ టాపిక్స్ నుంచి కూడా మనకి 4 మార్క్స్ ఇవ్వడం జరుగుతుంది. వెరీ షార్ట్ ఆన్సర్స్ క్వశ్చన్స్ కూడా ఇదే ఈ టాపిక్ నుంచి ఇవ్వడం వస్తుందో. ఈ టాపిక్ కంప్లీట్గా వెరీ షార్ట్ ఆన్సర్స్ పర్ఫెక్ట్ చదవండి. ఇందులో షార్ట్ ఆన్సర్స్ నుండి కూడా మనకి వెరీ షార్ట్ ఆన్సర్స్లో ప్రాబ్లం ఇచ్చే అవకాశాలు ఉన్నాయి. షార్ట్ ఆన్సర్స్ నుండి వెరీ షార్ట్ ఆన్సర్స్లో ప్రాబ్లం ఇచ్చే అవకాశాలు లేక, కాబట్టి వెరీ షార్ట్ ఆన్సర్స్లో కూడా ప్రాబ్లం చూడండి. ఎందుకంటే వెరీ షార్ట్ ఆన్సర్స్లో ప్రాబ్లం వేస్తాడు. ఓకే ఓకే, ఇందులో మనకి 2+2 4 మార్క్స్ వెరీ షార్ట్ ఆన్సర్స్. ఓకే, దట్ ఈజ్ ఈక్వల్ టు 4 మార్క్స్. ఇది మనకి వేటేజ్ మార్క్స్. ఇది ఏపీ వాళ్ళకి ఇది వేటేజ్ మార్క్స్ అకార్డింగ్ టు ఏపీ బ్లూ ప్రింట్. ఓకే, ఇక్కడ ఏంటంటే మనము చూడండి, మోస్ట్ మనం ఫోకస్ చేయాల్సిన సబ్జెక్టు వెరీ షార్ట్ ఆన్సర్స్ పైన చేయండి. వెరీ షార్ట్ ఆన్సర్స్ ఎవరైతే కంప్లీట్ చేస్తారో వాళ్ళకి 100% 60/60 మార్క్స్ వస్తాయి. ఆ టాపిక్స్ వెరీ షార్ట్ ఆన్సర్స్లో మనకి సెకండ్ టాపిక్ యూనిట్స్ అండ్ మెజర్మెంట్స్లో 1-6 క్వశ్చన్స్ పర్ఫెక్ట్ చదవండి. ఒకవేళ ఇన్ కేసు అవి మిస్ అయినట్టయితే అక్కడ ఏమడతాడంటే ఒక ప్రాబ్లం ఇస్తాడు. ఆ ప్రాబ్లం ఎలా ఉంటుందంటే ఎర్రర్ కరెక్షన్ అడుగుతాడు. ఎర్రర్ కరెక్షన్ ఒక ఫార్ములా ఇచ్చి దాని ఎర్రర్ పర్సెంటేజ్ తెలుసుకోమంటాడు. సో సెకండ్ టాపిక్లో ప్రాబ్లమ్స్ కూడా ఫోకస్ చేయండి. ఓకే, మన ప్రాబ్లమ్స్ ఏ టాపిక్స్ నుంచి వస్తుంటే దీని నుంచి మనకు ప్రాబ్లమ్స్ ఇచ్చే అవకాశాలు ఉంటాయి. ఓకే, అదేవిధంగా ఈ దీంట్లో 4 మార్క్స్లో ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఈ ప్రాబ్లమ్స్ ఓకే
ప్రాబ్లమ్స్ ఈ దీని ఫోర్త్ టాపిక్లో కూడా ప్రాబ్లం ఉంటుంది. అదేవిధంగా థర్డ్ టాపిక్లో అదేవిధంగా తీసుకుంటే ఫోర్త్ టాపిక్లో కూడా మనకి షార్ట్ ఆన్సర్స్ వెరీ షార్ట్ ఆన్సర్స్లో ప్రాబ్లమ్ ఇస్తాడు లేదా డైరెక్ట్ ప్రాబ్లమ్ ఇచ్చే అవకాశాలు ఉంటాయి. ఓకేనా? ఫోర్త్ టాపిక్ నుంచి కూడా మనకి ప్రాబ్లమ్స్ ఇచ్చే అవకాశాలు ఉంటాయి. ఫిఫ్త్ టాపిక్ నుంచి ఇవ్వడు, ఎందుకంటే అంత థీరీ ఉంటుంది. సిక్స్త్ టాపిక్ నుంచి ఆల్రెడీ అడిషనల్ ప్రాబ్లం ఉంటుంది, ఇలా లాంగ్ ఆన్సర్ అడిషనల్ ప్రాబ్లమ్. సెవెంత్ టాపిక్ నుంచి మనకు ప్రాబ్లమ్ ఇచ్చే అవకాశాలు ఉంటుంది. ఓకే, ప్రాబ్లమ్స్ ఇలా సెవెంత్ టాపిక్లో కూడా ప్రాబ్లమ్ ఇస్తాడు. ఇలా ఈ టాపిక్స్ కూడా సెవెంత్లో ప్రాబ్లమ్ చూడండి, ఎందుకంటే కంపల్సరీ ప్రాబ్లమ్ ఇస్తాడు ఇందులో ఒకటి. నెక్స్ట్ ఆసిలేషన్స్, ఇక్కడ గ్రావిటేషన్ ఉండదు, టెన్త్లో ఉండదు. అదేవిధంగా లెవెంత్లో ప్రాబ్లమ్స్ ఇస్తాను మళ్ళీ. ఓకే, లెవెంత్లో కూడా ప్రాబ్లమ్స్ ఇచ్చే అవకాశం ఉంటుంది. సో లెవెంత్లో కూడా మీరు ప్రాబ్లమ్స్ చూడండి. అదేవిధంగా చూసినట్టయితే మనకి ట్వెల్త్ అంటే కొద్దిగా ఫోకస్ చేయడం. ఫోర్టీన్త్ టాపిక్లో కూడా మనకు ప్రాబ్లమ్స్ ఇచ్చే అవకాశాలు ఉంటాయి. ఓకే, ఫోర్టీన్త్ టాపిక్లో కూడా మనకు ప్రాబ్లమ్స్ ఇచ్చే అవకాశాలు ఉంటాయి. కాబట్టి కంప్లీట్గా మీరు టూ మార్క్ క్వశ్చన్స్ ఏ టాపిక్స్ అవుతారమ్మో కంప్లీట్గా ఫస్ట్ వన్ కంప్లీట్ చేయండి, అదేవిధంగా సెకండ్ వన్ కంప్లీట్ చేయండి, అదే చూసినట్టే ఫోర్త్ వన్ వెరీ షార్ట్ ఆన్సర్ స్టూడెంట్ కంప్లీట్ చూసుకోండి. 60 మార్క్స్ కావాలనుకున్న వాళ్ళు సిక్స్ ఫిఫ్త్ టాపిక్ అండ్ సెవెంత్ టాపిక్. ఓకే, ఇవి టాపిక్స్. అదేవిధంగా ఇగో లెవెంత్ టాపిక్ ట్వెల్త్ టాపిక్ అండ్ ఆల్సో ఇయర్ ఫోర్టీన్త్ టాపిక్. ఈ టిక్లు పెట్టిన మా టాపిక్స్ వెరీ షార్ట్ ఆన్సర్స్ రావడం జరుగుతుంది. కాబట్టి 60 మార్క్స్ కావాలి అనుకున్న వాళ్ళు ఏ టాపిక్ ఆల్రెడీ ప్రాబ్లమ్స్ అని పెట్టినా అందులో ప్రాబ్లమ్స్ ఇస్తాడు, ఆ ప్రాబ్లమ్ చూసుకోండి. వాటితో పాటుగా అన్న వెరీ షార్ట్ ఆన్సర్ అన్ని క్వశ్చన్స్ కంప్లీట్ చదవండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ రూపంలో కామెంట్ పెట్టండి. మీకు నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్కి హెల్ప్ చేయాలనుకుంటే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ఓకే, మీరు 60 మార్క్స్ ఈజీగా గెయిన్ చేసుకోవచ్చు. ఈ సిలబస్ అనేది ఒక అకాడమిక్ ఇయర్ కాదు, మీ బుక్ ఉన్నంత వరకు బుక్ మారేంత వరకు కూడా ఇదే మీకు బ్లూ ప్రింట్ ఉంటుంది. కాబట్టి టీఎస్ఏ ఏపీ వాళ్ళకి ఏంటంటే వేటేజ్ తగ్గించి అంటే ఇక్కడ ఏంటంటే మనకు సిలబస్ తగ్గించారు. 70% ఉన్నది. 70% ఉన్నప్పటికీ వేటేజ్ మార్క్స్ మాత్రం యాసిడేజ్గా ఉన్నాయి. కాబట్టి మీకు ఆ టాపిక్ వైజ్గా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ చూసుకోండి ఒకసారి. మీకు ఏదైనా డౌట్ ఉంటే కామెంట్ రూపంలో కామెంట్ పెట్టండి. ఓకే, థ్యాంక్ యూ, ఆల్ ది బెస్ట్.